శుక్రవారం నాడు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సారా శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు నిమజ్జనాలకు సంబంధించి పలు సూచనలు సలహాలు చేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. నిమజ్జనాలు మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు పూర్తి చేయాలన్నారు. చెరువులు నీళ్లలో నిండి ఉన్నాయని, పగటిపూట నిమజ్జనాలు చేస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం లేదని అన్నారు. రాత్రిపూట నిమజ్జనాలు చేయకూడదని అన్నారు. ఊరేగింపులో డీజీలకు అనుమతి లేదని అన్నారు. వినాయక నిమజ్జనాలు ఊరేగింపు నిర్వహించే సమయంలో విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా ఆస్కారం ఉంటుందని తెలిపారు. చెరువు వద్ద బారికేట్లు ఏర్పాటు చేయాలన్నారు. చిన్నపిల్లలను చెరువుల వద్దకు తీసుకువెళ్లొద్దన్నారు. దాని తగు జాగ్రత్తలు పాటిస్తూ పూర్తి శాంతియుత వాతావరణంలో నిమజ్జనాలు చేయాలని, పోలీస్ శాఖ వారి ఆదేశాలను పాటించాలని ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 9 రోజులు వినాయకుణ్ణి పూజించుకొని ఘనంగా నిమజ్జనాలు చేసుకుంటాము. ఆ నిమజ్జనాలను శాంతియుతంగా ప్రశాంతంగా కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ నిమజ్జనాలు జరుపుకోవాలని చెప్పేసి మన కొల్చారం మండల వినాయక సంబంధించిన ఆర్గనైజర్స్కు మరియు యూత్ వాళ్లకు తెలియజేస్తున్నా. మీరు నిమజ్జనాలు చేసినప్పుడు అందరూ జాగ్రత్తలు పాటించాలి. 1 గంట వరకు తీసి 6 గంటల వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే డేలా మనం చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉంటుంది. ఎందుకంటే చెరువులు గిట్ట ఎక్కువ ఈ సంవత్సరాలు వర్షాలు బాగుపడి చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కాబట్టి